సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు లేకుండానే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సరికాదని బీజేపీ చెల్లాపూర్ వార్డు కౌన్సిలర్ మల్లారెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమాల వెనుక ఎంపీ కొత్త ప్రభాకర్ ఉండి నడిపిస్తున్నారని, ఇలా చేయడం హేయమైన చర్యని ఆయన ఆరోపించారు. ఇలాంటి పనులు ఇక ముందు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ రెడ్డి, కొండల్ రెడ్డి, యాదగిరి, రమేష్ రెడ్డి, భాస్కర్, శ్రీధర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మోర్వా మోరి కాలువ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నామని నిన్న అక్కడ కొన్ని వార్తలు రావడం జరిగింది. వాటిని చూసి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ప్రోటోకాల్ అనేది చాలా ఎంత గొప్పదో భారత రాజ్యాంగంలో మన ప్రజాప్రతినిధులు తెలుసుకుంటే చాలా మంచిది. అధికారులు లేకుండా, గౌరవ ఎమ్మెల్యే గారు లేకుండా వీళ్ళు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి ఈ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళు ఈ ప్రోటోకాల్ను ఉల్లంఘించినందుకు వాళ్ళు బేషరతుగా రేపు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దీని వెనుక ఎవరున్నారు ఏంది అనేది పూర్తిగా ఆధారాలు మాకు తెలుసు. కాకపోతే కొందరిని ఆధారాలు ఎప్పుడు బయటపెట్టినా పెడతాం, కానీ ఎవరైతే ఉన్నారో ఎంపీ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, వీళ్ళు మరి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా అదే విధంగా చేస్తురా. పక్కన సిద్దిపేట ఉంది, పక్కన మెదక్ ఉన్నది. మరి మీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.